శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అజ్ఞాత వాగ్గేయకారులు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమంలో భాగంగా మీకు పరిచయం కాబోతున్న వాగ్గేయకారులు స్వామి ప్రణవానంద భారతి కుమార్ గారు పేరుగాంచిన శ్రీ తాడేపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. పెరవలి గ్రామంలో జన్మించిన వీరు అధ్యాపక వృత్తిలో ఉంటూ సంగీతాన్ని ప్రవృత్తిగా చేసుకొని వందలాది కీర్తనలు రచించిన మహావాగ్గేయకారులు శ్రీ చిలకలపూడి వెంకటేశ్వర శర్మ గారు, శ్రీ పావురుపల్లి రామకృష్ణయ్య పంతులు గారుల వద్ద సంగీత విద్యని అభ్యసించారు. వీరు అనేక హరికథలు, బుర్రకథలు, దేశభక్తి గేయాలు రచించి గాంధేయవాదిగా, సంఘ సంస్కర్తగా వెలుగొందారు. అజ్ఞాత వాగ్గేయకారుల కార్యక్రమంలో భాగంగా శ్రీ తాడేపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కుమారులు శ్రీ తాడేపల్లి రామదాస్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. మా నాన్నగారు కీర్తిశేషులు తాడేపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అక్టోబర్ 2, 1918 సంవత్సరంలో జన్మించారు. వారి తల్లిదండ్రులు తాడేపల్లి కేశవ శాస్త్రి గారు, ఉదయ సుందరమ్మలు. చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారికి సంగీతం అంటే చాలా ఇష్టం. వారు వారి గురువుగారైన చిలకలపూడి వెంకటేశ్వర శర్మ గారి దగ్గర సంగీతాన్ని అభ్యసించారు. చాలాకాలం వరకు వారు విజయవాడలో, గుంటూరులో, తెనాల్లో ఉన్నప్పుడల్లా కూడా ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రాంలలో హరికథలు, సంగీత ప్రోగ్రామ్స్ ఇచ్చేవారు. వారు ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్టు. వారు బీఏ మ్యూజిక్, బీఏ బీఈడి మ్యాథమెటిక్స్తో, ఇంగ్లీష్తో చేసి ఉద్యోగం కోసమని టీచర్గా పనిచేయటం మొదలుపెట్టారు. అంతకుముందు మిలిటరీ డిఫెన్స్ అకౌంట్స్లో కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత క్రమేణ హైదరాబాద్కి రావడం జరిగింది. వీరి వృత్తి అధ్యాపక వృత్తి అని చెప్పారండి మీరు. వీరు వాగ్గేయకారులుగా ఎలాగ రూపొందారు, వారి సంగీత విశేషాల గురించి కొన్ని మరిన్ని వివరాలు మా ప్రేక్షకులకు అందిస్తారండి. అధ్యాపకులుగా ఉన్నప్పుడు వారికి పిల్లలంటే చాలా ఇష్టం. అటువంటి సమయంలో వారు నల్లగొండలో ఉన్నప్పుడు బాలానందం అని ఒక సంస్థని ఏర్పాటు చేశారు. ఆ కాలంలో పిల్లల కోసం అంటూ ప్రత్యేకంగా ఎటువంటి అవకాశాలు కలిసి ఉండటానికి, నేర్చుకోవడానికి లేకపోవడంతో ఇటువంటి బాలానందం సంస్థాపించి, ఆ బాలానందంలో నల్లగొండలో, రామగిరిలో ఉన్న పిల్లలందరినీ కూడా ప్రతి శని ఆదివారాలు దగ్గరికి తీర్చి వాళ్ళకి అనేక రకాల బోధనలు చేస్తూ వాళ్ళలో కలిసి, ఇది చూసి అప్పటి గవర్నమెంట్ వారు కూడా చాలా ఆనందించి, అప్పటి నల్గొండ కలెక్టర్ గారు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ కానీ భీమసేన సార్ గారు వారికి ప్రత్యేకంగా ఆ రోజుల్లోనే 25,000 గ్రాంట్ ఇచ్చి ఈ పిల్లల కోసం అని వాటికి వారికి అనేక వస్తువులు, ఆట వస్తువులు. ఆ సందర్భంగా వీరు బాలల కోసం కొన్ని గేయాలు కూడా రాశారని చెప్పి నేను చదివాను. అవునండి. వాటి గురించి అది ఆ పిల్లల కోసం నేర్పడం కోసం అని చెప్పేసి ఆ పిల్లల్ని నేర్పించి, అంటే వాళ్ళల్లో ఒక మంచి సద్భావన రావాలన్న తాపత్రయంతో వారు ఒక పాటను కూడా రాశారు.
అది జస్ట్ మీకు వినిపిస్తాను. ఆనందం బాలానందం బాలలకానందం, ఆనందం బాలానందం బాలలకానందం, మా తెలుగు బాలలకానందం. ఆటల పోటీలానందం, నాటకములు పరమానందం, మేటి కవుల తేట తెలుగు మాటలు సాటిలేని త్యాగరాజు పాటలు ఆనందం, బాలానందం బాలలకానందం. గీతములానందం, జానపద గీతములానందం, నీతి శతక రత్నములానందం, జాతి నేత గాంధీ తాత పలుకులు ఆనందం. గాంధీ గారి సూక్తులు మార్గదర్శకుల్లో ఈయన అనుసరించేవారు. గాంధీ గారు మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అని ఒక పుస్తకం రాశారు. ఆయన ఆలోచనల మేరగా ఈయన వన్ మోర్ ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అని చెప్పేసి ఒక పుస్తకం రాయడం జరిగింది. అంటే ఈయన అనుభవాలన్నీ కూడా, ఈయన పెద్ద గాంధేయవాది, అందుకని సత్యాన్వేషణకు అందరి సుఖ సంతోషాల కోసం అని చెప్పేసి ఈయన అనేక కార్యక్రమాలు చేశారు. వాటిల్లో కూడా నాటకాలు రాశారు, దేశభక్తి గేయాలు చాలా రాశారు. ఈ విధంగా నాన్నగారు గాంధేయ తత్వంతో, గాంధీ గారి స్ఫూర్తితో, అట్లాగే రవీంద్రనాథ్ ఠాగూరు, నెహ్రూజీ, వల్లభాయ్ పటేల్ ఇటువంటి మహానేతల స్ఫూర్తితో దేశభక్తి గీతాలు రాయటము, నాటకాలు రచించటం, అటువంటి కార్యక్రమాలు జరిగినాయి. ఒక దేశభక్తునిగా, ఒక సంఘ సంస్కర్తగా ఎన్నో బాలల గురించి కానీ దేశభక్తి గారి గురించి రాసిన వీరు సంగీతపరంగా మహావాగ్గేయకారు అని చెప్పి మేము చదువుకున్నామండి. నాన్నగారికి ఆ అమ్మవారి కృప ఉందని అనటంలో సందేహం లేకపోవటానికి ఒక కారణం ఉంది. ఆయన కవిత్వం సహజంగా వచ్చేది, అది ఆయన ఒక కీర్తనలో కూడా వినిపించారు. ఆ ఒక్క కీర్తన మీకు వినిపిస్తాను. సహజ కవిత ప్రసాదించే సావిత్రి దేవి, అహిధరు సతి చతుర్వింశత్యక్షరి గాయత్రి దేవి. సహజ కవిత ప్రసాదించే సావిత్రి దేవి. వారి గురువుగారు గారు అంబాప్రసాద్ తేజస్వి గారు లలితా సహస్రనామాలకి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కీర్తన రాయండి అని ఒక ఆలోచనలో దింపారు. ఆ ఆలోచనను తీసుకుని నాన్నగారు 1972 ఈ లలితా రహస్యనామ సహస్రాకృతం రాద్దామనే తలంపుతో ప్రయత్నించారు. కానీ 72 నుంచి 76 వరకు ఏమి ఒక్క అక్షరం కదలలేదు. దాన్ని మళ్ళీ 1976 ఎలాగైనా సరే ఇదేదో మొదలు పెడదామని చెప్పేసి ప్రయత్నించారు. 20 నామాలు రాసిన తర్వాత అది ఆగిపోయింది, ఎందుకో తెలియదు. 1981 ఆయనకి ఒకరోజు అమ్మవారు కళ్ళలో కనబడింది. అది ఎందుకు వచ్చింది అనేది ఆయన రాశారు ఒక కీర్తన రూపంలో. శ్రీమాత సకల గుణోపేత శ్రీత పారిజాత శివ సంధాత, శ్రీమాత సకల గుణోపేత శ్రీత పారిజాత శివ సంధాత, శ్రీమాత సకల గుణోపేత. నామోము తిలకించి నా మాటలాలించి, నామోము తిలకించి నా మాటలాలించి, కామాధులను దృంచి కైవల్యమేపించు శ్రీమాత సకల గుణోపేత శ్రీత పారిజాత శివ సంధాత శ్రీమాత. ఈ రకంగా ఆ దుర్మతి నామ సంవత్సరంలో ఆయనకి
అమ్మవారి కళ్ళలో కనబడి ఈ కార్యక్రమం పూర్తి చేయాలి అని అనుగ్రహించారు. కాబట్టి ఆయన ఆ రోజు ఈ కీర్తన రాసి దీని తర్వాత వరుసగా రాసుకుంటూ పోయారు. 1981 నుంచి 1996 వరకు మంచి దీక్షతో ఆయన ఈ 1000 కృతులు రాయగలిగారు. వీటిని సంగీతపరిచి నొటేషన్తో సహా రాయటం అనేది విచిత్రం. ఇప్పుడు రామచంద్ర దయానిధే దశరథే, శ్రీరామచంద్ర దయానిధే. కానడ రాగం ఖండచాపుతాళం. నమస్కారం గురు. అఖండ సంగీత విద్యాప్రాప్తిరస్తు. నీకు ఇప్పుడు శ్రీ తాడేపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచన పెట్టి చెప్పబోతున్నానమ్మా, కానడ రాగం ఖండచాపుతాళం. ముందుగా కానడ రాగం యొక్క ఆరోహణ అవరోహణ చెప్తాను. సరిగమదనిసా పల్లవి చెప్పుకుందామా? చెప్పుకుందాం. రామచంద్ర గామ రీస రామచంద్ర. మనం ఇలా పాడచ్చు, కానీ కొన్ని కొన్ని రాగాలకి చిన్న చిన్న అనుస్వరాలతో చాలా అందంగా మనం పాడడానికి అవకాశం ఉంటుంది. రామచంద్ర గామరి అని ప్లెయిన్గా పాడకుండా గామరి రీస రామచంద్ర రామ అది రామచంద్ర దయానిధే శ్రీరామచంద్ర దయానిధే. అర్థమైందా? ఒకసారి పాడతావమ్మా. రామచంద్ర దయానిధే దాశరథే శ్రీరామచంద్ర దయానిధే. రెండో సంగతి చెప్పుకుందావా? రామచంద్ర దయానిధే దాశరథే దాశరథే మా మనసు దరి సరి సని బమ్మ నీ కర్పణము గమదాదనిప. అన్నీకి స్ఫురితం ఉంటాం. పంచదశ గమకాల్లో స్ఫురితం అన్నది ఒక గమకం. సరణి అని పడు అంటే జంట స్వరంతో పలికేదన్నమాట స్ఫురితం అంటే.
గమదనిప గమదనిప అది నీకర్పణము నీకర్పణము నిరిపమగా దయా దయా గమని శర శర ధేరి సలి స ధే దయా శరధే దయా శరధే ఒకసారి పాడతామమ్మా రామచంద్ర దయానిధే దశరథే మా మనసు నీకర్పణము దయాశరథే రామచంద్ర దయానిధే దశరథే సరిగమని అది అలా పాడాలి. కచేరీలో ప్రధానాంశం అయిపోయిన తర్వాత ఇటువంటి రచనలు పాడితే ప్రేక్షకుల మనసు హత్తుకుంటాయి. ఇటువంటి రచనలు చాలా రంజకంగా ఉంటాయి. కారణ రాగం కూడా అటువంటి రాగమే కాబట్టి బాగా సాధన చేసే కీర్తన కచేరీలో పాడాలి. చంద్ర దయానిధే దాశరథే శ్రీరామచంద్ర దయానిధే దాశరథే శ్రీరామచంద్ర దయానిధే దాశరథే మా మనసు నీకర్పణము దయాశరథే రామచంద్ర దయానిధే దాశరథే మా మనసు నీకర్పణము దయాశరథే రామచంద్ర దయానిధే. ప్రేమ కరణీత్య సంకీర్తనలని చరణ ప్రేమ కరణీత్య సంకీర్తనలని చరణ తామములనుండు మముదరిగింపు కోదండ రామచంద్ర దయానిధే దాశరథే మా మనసు నీకర్పణము దయాశరథే రామచంద్ర దయానిధే. భావించి శివ విష్ణు పరమలలి భవ్య నామ స్తోత్ర పఠనము జేసి భావించి శివ విష్ణు పరమలలిత సహస్ర భవ్య నామ స్తోత్ర పఠనము జేసి తావక స్తోత్రమున తగిలే మా మనసు సీతారమముని తరి చేర్చుకొమ్ము శ్రీరామచంద్ర దయానిధే దాశరథే మా మనసు నీకర్పణము దయాశరథే రామచంద్ర దయానిధే.
ఇప్పుడు విశుద్ధ చక్ర నిలయ విమలి రాగ భావలయ విశుద్ధ చక్ర నిలయ విమలి రాగం రూపక తాళం విమలి రాగం చాలా అపూర్వ రాగం. ఈ రాగంలో మనకి ఇంతవరకు ఇతర రచనలు ఏం కనపడవని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే శ్రీ వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారే ఈ రాగాన్ని మనకు పరిచయం చేశారని చెప్పి చెప్పచ్చు. ఈ రాగం 34వ మేళకర్త వాగధీశ్వర జన్యం. ఆరోహణ అవరోహణ చెప్పుకుందాం సార్. సరిగమ పద నిదస సరిగమ పద నిదస సానిద పమగస సానిద పమగస పల్లవి చెప్పుకుందామ్మా. సరిగమ పద సనిద సరిగమ పద సనిద విశుద్ధ చక్ర నిలయ విశుద్ధ సరి 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 అది షట్సూత్ర శివం చాలా జాగ్రత్తగా పాడాలి. సరి సాధారణ గాంధారం స్థానంలో ఇది పలుకుతుంది. సగమ సరిగమ సరిగ సరిగమ పద సనిద సరిగమ పద లేదమ్మా సరిగమ పద సనిద సరిగమ పద సనిద విశుద్ధ చక్ర నిలయ విశుద్ధ చక్ర నిలయ సానిద పాప సానిద పాప విమలి రాగ విమలి రాగ. ఇది విమలి రాగం కదా. సాహిత్యంలో విమలి రాగ భావలయ అని చెప్పి వారు రాశారు. విమలి రాగ విమలి రాగ నీద పమగస నీద పమగస భావలయ భావలయ. ఒకసారి పాడతామమ్మ మొదటి సంగతి పాడ. విశుద్ధ చక్ర నిలయ విమలి రాగ భావలయ. రెండో సంగతి చెప్పుకుందామా. విశుద్ధ చక్ర నిలయ అది అలాగే ఉంటుంది, తర్వాత మారుతుంది. పాడమ్మా. విశుద్ధ చక్ర నిలయ పద నిదస సని నిద దప పద నిదస సని నిద దప విమలి రాగ విమలి రాగ మప సని నిద దప మగస మపసని నిదప మగస భావలయ భావలయ అది విమలి రాగ భావలయ విమలి రాగ భావలయ విశుద్ధ చక్ర నిలయ విశుద్ధ చక్ర నిలయ. పాడమ్మా రెండో సంగతి పాడు. విశుద్ధ చక్ర నిలయ విమలి రాగ భావలయ విశుద్ధ అది దీన్ని పల్లవిని మనం ముగించేటప్పుడు ఎలా పాడాలంటే విశుద్ధ చక్ర నిలయ ఆరోహణలో నీ పద ని దశ అని వస్తుంది కాబట్టి దశ పాడినప్పుడు ధనిస అని నీ రాకుండా జాగ్రత్తగా పడాలి. విశుద్ధ చక్ర నిలయ ఆ నీద పదస ఒకసారి మళ్ళీ ముగించమ్మా పల్లవి. విశుద్ధ చక్ర నిలయ చాలా అరుదైన రాగం.
అరుదైన కీర్తన. ఇది బాగా సాధన చేసి కచేరీలో పాడు. అఖండ సంగీత విద్యా ప్రాప్తి వస్తు. విశుద్ధ చక్ర నిలయా విమలి రాగ భావలయా విశుద్ధ చక్ర నిలయా విమలి రాగ భావలయా విశుద్ధ చక్ర నిలయా విమలి రాగ భావలయా షోడశవర్ణసంకలిత షోడశయోగిని భరిత షోడశయోగిని భరిత కళికాస్తవజ్రేశ్వరి కళికాస్తవజ్రేశ్వరి శ్రీ తాడేపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించిన మనో రెండు కృతులతో వచ్చే కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మన